గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్ సమస్యతో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, సర్వైకల్ లుంబార్ స్పాండిలోసిస్కి హోమియోపతిలో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ ఒమర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. సో స్పాండిలోసిస్ రావడానికి రీజన్స్ ఏంటి? అంటే స్పాండిలోసిస్ అన్నట్టుగా మనం చూసుకుంటే దానికి ఒక గ్రూప్ ఆఫ్ డిజీజెస్ మనము వెన్ను సంబంధించి కొన్ని సమస్యల గురించి మనం చూసుకుంటే అవన్నిటికీ గ్రూప్ చేసి దీన్ని రఫ్గా స్పాండిలోసిస్ అంటారు. అంటే మామూలుగా అది ఎముకలు సంబంధించి ఇబ్బందులు కావచ్చు, మరియు దిండు సంబంధించి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే నరము మనకు ఎక్కువ ఒత్తిడి అవుతున్నట్టుగా కొన్ని సందర్భాలు కావచ్చు. సో రకరకాలుగా ప్రాబ్లమ్స్ అన్నట్టుగా మనం చూస్తాం. దానిలో మామూలుగా డిస్క్ సంబంధించి సమస్యలు, డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ హెర్నియేషన్, ప్రోలాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అనడుగా ఒక సమస్య అనడుగా ఇవన్నీ కూడా చూస్తుంటాము. సో వయసుతో కొన్నిసారి ఈ సమస్యలు అనడుగా రావడం, అరుగుదల సమస్యలు కావడం, అధికంగా కాల్షియం ఉత్పత్తి మనకు అయిన తర్వాత ఇక్కడ అతకడం అనడుగా జరిగినప్పుడు ఈ సమస్యలు కావచ్చు. మామూలుగా దిండు మీద ప్రభావం పడుతూ దిండు అరుగుదల వల్ల మనకి ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది. సో వయసుతో ఈ సహజంగా జరిగే సమస్యల్లో మనం ఎక్కువ శాతంగా ఈ డిస్క్ సంబంధిత సమస్యలు అనడుగా చూస్తుంటాము. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, మేడం గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం, డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్, నేను స్టాండ్తో చాలా బాధపడుతున్నానండి. ఓకే, హోమియోపతి డాక్టర్ దగ్గర విజయవాడ చేసుకుంటున్నాను. ఆ మెడిసిన్స్ వాడుతున్నాను, తగ్గట్టు డైరీ నాకు నొప్పి, లెఫ్ట్ సైడ్ తలకాయ బెండ్ చేసుకుంటే చికాల్ చికాగా అనయక్వాడిగా ఉంటుంది సార్. నేను టైలరింగ్ చేస్తాను నేను. ఓకే, మధ్యలో అది కూడా మానేసాను. మొన్న జస్ట్ తగ్గిన కలిసి చెప్పి టైలరింగ్ కూడా ఒక గంటసేపు పుట్టేటప్పటికి కళ్ళు తిరిగిపోయి వికారంగా ఉండి కింద పడిపోయింది సార్. ఓకేనండి. ఎంఆర్ఐ తీయించారా మీరు? ఎంఆర్ఐ చేయించారు, సందేహం లేదన్నారు సార్. ఎంఆర్ఐలో ఏమొచ్చిందండి సర్వైకల్ స్పైన్లో? ఓకే, సో మామూలుగా మీకున్న సమస్యల ప్రకారంగా మనం చూస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ తప్పకుంది. వీటితో వర్టిగో సమస్య, తల తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వర్టిగో సమస్య అనడుగా దీన్ని అంటారు. సో ఏమవుతుందంటే ఇక్కడ వయసు పెరిగే రకంగా మనం చూసినప్పట్లో కొన్నిసారి ఈ ఎముక మధ్యలో ఉన్న దిండు అరుగుతూ మనకు ముందున్న నరం మీద ఒత్తిడి వేస్తుంటుంది. సో మన మెడ భాగంకి మన బాడీకి ఈక్వలిబ్రియం ఉన్నప్పుడు, అంటే దానికి ఒక పోస్చర్ సరిగ్గా లేకపోయిన పక్షంలో మనకు ఆ ఈక్వలిబ్రియం అనడుగా ఉండకపోయినప్పుడే మనకు ఈ వర్టిగో సమస్య అనడుగా మొదలవుతుంది. అంటే మనకు చెవుల్లో కొన్నిసారి శబ్దం వినిపించడం, టినిటస్ అంటాము, తల తిరగడం, ఇవన్నీ కూడా ఈ వర్టిగోతో మరియు సర్వైకల్ స్పాండిలోసిస్తో సహజంగా వచ్చే సమస్యలు అనడుగా చూస్తుంటాం. సో ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో మీకు తప్పకుండా ఏదైనా ప్రాబ్లం బయటపడుతుంది. ఒకవేళ పడతలేదనుకోండి, అది మైల్డర్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు అది బయటపడతలేదు. బట్ మీరు నెక్ ఎక్సర్సైజెస్ కానీ హోమియోపతి ట్రీట్మెంట్ కంటిన్యూషన్లో పెడితే తప్పకుండా ఈ సమస్య తగ్గుతుంది. రైట్. సో డిస్క్ బల్జ్ అయిందని చెప్తుంటారు చాలామందికి. సో డిస్క్ బల్జ్ అంటే ఏంటి, ఎందువల్ల అవుతుంది? అంటే మామూలుగా చూడండి, ఈ 33 ఎముకల మధ్యలో, కొన్ని ఎముకల మధ్యలో ఈ దిండు అన్నట్టుగా మనం డిస్క్ అన్నట్టుగా చూస్తుంటాం. అంటే మామూలుగా మన వెన్ను కదలిక, మనం ఈ మూమెంట్ చేస్తున్నాం మెడకు, నడుముకి, ఈ మూమెంట్స్ రావడానికి మనం ఒత్తిడి వేసినప్పుడు దాన్ని షాక్ అబ్జార్బింగ్గా, అంటే వాటికి షాక్ అబ్జార్బర్గా పనిచేయడం కోసం ఈ దిండు ఉంటుంది. సో ఏమవుతుందంటే కొంచెం నీరసం ఉండడం వల్ల కానివ్వండి, పౌష్టిక ఆహారం అందకపోవడం వల్ల మనం చూస్తుంటాం పెద్ద వయసులో కండరాలు అవన్నీ కూడా చాలా సాగిపోతుంటాయి. సో ఇవన్నీ కూడా కారణాలు అనడుగా మనం చూస్తూ ఈ డిస్క్ బల్జెస్ అనడుగా కొంచెం సాగిపోయి ముందుకు జరిగేయడం అనడుగా జరిగి ఈ సమస్య వస్తుంది. చిన్న వయసు వాళ్ళలో కొంత ఒత్తిడి వల్ల, బైక్ డ్రైవింగ్ కావచ్చు, బరువు ఎత్తడం వల్ల కావచ్చు, అధిక సేపు నిలబడడం వల్ల కావచ్చు, ఫోన్ మనము చేయి పట్టుకోకుండా మెడ ద్వారానే మనం పట్టే చాలామంది చూస్తుంటాము. సో ఇవన్నీ ఒత్తిడి వల్ల అక్కడ చితకడం జరిగి మనకు అక్కడ బల్జ్ స్టార్ట్ అయితే, మీరు చూస్తుంటారు ఏదైనా రబ్బర్ ట్యూబ్ ఉందనుకోండి, చిన్నగా హోల్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఒక బుడమ మాదిరిగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ డిస్క్ కూడా కొంచెం చితికి అక్కడ బల్జ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా మనము ఈ డిస్క్ బల్జెస్ అనడగా సహజంగా చూడవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, రాము గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్, మాకు మేడం కొద్దిగా ఇది తలనొప్పి
ఎప్పటి నుంచి జరుగుతుంది రా? వారు హలో ఆరు నెలలు అవుతుంది మేడం, చాలా నొప్పి వేస్తుంది, పళ్ళ నొప్పి చాలా వెళ్ళి వస్తుంది. ఓకే సరే నేను చెప్తాను. సో నడుము నొప్పి అంటున్నారు, కొన్నిసారి తలనొప్పి కూడా రావడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో నడుము నొప్పి నేను చెప్పినట్టుగా ఒకవేళ దీర్ఘకాలికంగా ఉందనుకోండి, మామూలుగా మనము ఫీమేల్స్లో మేల్స్లో ఆడవాళ్ళలో మగవాళ్ళలో కొన్ని కొన్నిసారి నిద్ర సరిగ్గా పట్టక, లేకపోతే పండుకున్నప్పటిలో వాళ్ళ పోస్చర్ సరిగ్గా లేక, అంటే కొంచెం సరిగ్గా పండుకోకపోవడం, అడ్డంగా పండుకోవడం వల్ల కొన్నిసారి మనకు నడుము కానీ మెడ నొప్పి రావడానికి సహజంగా అవకాశం ఉంది. బట్ అదేవిధంగా ప్రతిరోజు వస్తుంది, మనం ఏదైనా పని చేస్తున్నప్పటికీ మనకి నొప్పి ఇబ్బంది పెడుతుంది అనుకోండి, దీర్ఘకాలికంగా ఉంది అంటే మనకి ఏదో పెద్ద సమస్య లోపల జరుగుతుంది. అది ఆల్మోస్ట్ చేంజెస్ అయిపోయినాయి అంటే మనకు పెథాలజికల్ చేంజెస్ అంటారు, అంటే అక్కడ దిండులో కానీ మార్పు రావడం, వెన్నులో ఏదైనా మార్పు రావడం, ఎముక మధ్యలో ఏదైనా మార్పు రావడం, ఇవన్నీ జరిగిన తర్వాతనే దీర్ఘకాలికంగా నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువసేపు అన్నట్టుగా నొప్పి ఉంది, ఎక్కువ రోజు నుంచి ఉంది అనుకోండి, తప్పకుండా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరు ఎంఆర్ఐ లుంబార్ స్పైన్ అన్నట్టుగా తీయించండి, తప్పకుండా మార్పు వస్తుంది. హెడ్ఏక్ కూడా మామూలుగా సహజంగా చాలా కారణాల వల్ల వస్తుంది, సైనోసైటిస్ ఉండొచ్చు, మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండొచ్చు, మైగ్రేన్ ఉండొచ్చు, ఇలా రకరకాలుగా పెయిన్స్ అన్నట్టుగా మనం చూస్తుంటాం. రైట్. సో సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, ఇది భాగంతో సంబంధించి మనకు నేమింగ్ చేసామన్నమాట. అంటే మెడ భాగంలో ఈ సమస్యలు వస్తున్నాయి అనుకోండి, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నట్టుగా గుర్తిస్తారు. ఇక్కడ మనకు మెడ భాగంకే నొప్పి సీమితంగా ఉంటుంది, మెడ భాగం నుంచి భుజాలకు రావడము, భుజాల నుంచి చేతులకు రావడం కూడా కొన్నిసారి మనం చూస్తుంటాం. అంటే చాలామంది చెప్తుంటారు మెడ నొప్పితో సహా నాకు కుడి చేయి లాగుతుంది, ఎడమ చేయి లాగుతుంది అనడగా ఒకటే వైపు చెప్తారు, కొంతమంది రెండు వైపు కూడా నొప్పి ఉంటుంది అంటారు, కొంతమంది ఉట్టి నాకు కొన్ని ఏళ్ళు లాగుతున్నాయి, ఇవి రెండు మూడు ఏళ్ళు లాగుతున్నాయి, మిగతా మామూలుగానే ఉన్నాయి అనడగా చెప్తారు. కొన్ని కొన్నిసారి దీనిలో మంటగా వస్తుంది, నాకు ఇవి తిమ్మిరి పట్టేస్తున్నాయి, చేతులు మంటలు, చేతులు వేడి కావడం, చేతులు తిమ్మిరి పడడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో సహజంగా నరాలకు సంబంధించి సమస్యలు మనకు జరిగినప్పట్లో ఈ తిమ్మిరి రావడం, మంటగా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. సో దాన్ని బట్టి మనం లక్షణాలు కూడా అదేవిధంగా చూస్తుంటాము. సో మెడ భాగంలో నరం ఎక్కడైనా ఒత్తిడి పడుతూ మనకు ఎటువంటి నొప్పి అనడగా స్టార్ట్ అవుతుంది, లాగడం అవన్నీ జరుగుతుంటాయి, ఏదో ఒక పక్కకు, మన కుడి వైపు కానివ్వండి, ఎడమ వైపు కానివ్వండి, అంటే అక్కడే మనకు నరం అన్నట్టుగా ఒత్తిడి జరుగుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, నేను నా ప్రాబ్లం తలదిరుగుడం మేడం, 1 ఇయర్ నుంచి. ఏమైతుందండి? చాలా తిరుగుతుంది తల తిరుగు. ఇంకేమైనా సమస్య ఉందా మీకు తల తిరగడం తప్ప? తల తిరగడము, ఇక కొంచెం తలనొప్పి ఉంటది. ఓకే, మెడ నొప్పి ఏమి ఉండదు, బీపీ షుగర్ అట్లాంటివి ఏమి లేవు. హలో. ఏమి లేవు. ఓకే, మామూలుగా చెప్తానండి. సో సింపుల్ వర్టిగో అనడుగా సమస్య అనడుగా మనం చూడవచ్చు. కొన్నిసారి వర్టిగో ఇతర సమస్యలు, మామూలుగా చెవుల్లో మనకు కొన్ని వెస్టిబులో కాక్లియర్ అనడుగా ఒక సిస్టమ్ ఉంటుంది, ఈ వెస్టిబో కాక్లియర్ ఇంప్లాంట్స్లో ఏమవుతుందంటే మనకు ఈ లిక్విడ్ అనడుగా మనము జోకే తరాజు ఎట్లా ఉంటుంది ఆ మాదిరిగా ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేస్తుంటుంది. సో ఎక్కడైనా ఆ లిక్విడ్ అన్నట్టుగా ఎక్కువైపోయింది అనుకోండి, మనకు తల తిరగడం అన్నట్టుగా మొదలవుతుంది. సో అది కాక మెడ సంబంధించి దిండు, కొన్నిసారి మనకు దిండ్లు అరుగుదల వల్ల మనకి ఈ సమస్య మొదలవుతుంది. మూడవది చిన్న మెదడి, మనం చెప్తాము చిన్న మెదడి ఈ భాగంలో ఉంటుంది అన్నట్టుగా సెరిబెల్లం, మనము ఈ సెరిబెల్లం వల్ల కూడా కొన్నిసారి ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మూడు కారణాల వల్ల వర్టిగో వస్తుంది. సహజంగా మనం చూసేది టినిటస్, చెవు సంబంధి సమస్యల్లో మరియు మెడ సంబంధి సమస్యల్లో ఎక్కువ శాతంగా కనిపిస్తుంది. సో మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి, ఆయన ఎగ్జామిన్ చేస్తారు, ఈఎన్టీ డాక్టర్ కూడా ఎగ్జామిన్ చేయవచ్చు. మీకు ఈఎన్టీ డాక్టర్ చెవు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆయన చెప్పేసి మనకు దీన్ని పరిష్కారం చెప్తారు, లేక హోమియో ఒకసారి ట్రై చేయండి, రెండింటికి కూడా సమానంగా మీకు ట్రీట్మెంట్ జరుగుతూ ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నాగయ్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు వెన్నుపూస కావాలి. చెప్పండి, ఏమైతుంది వెన్నుపూసలో? ఇక్కడ వెన్నుపూస
ఏ భాగంలో అండి? మెడ భాగంలో, నడుము భాగంలో, వీపు భాగంలో? ఈపులో. ఓకే, ఇంకా ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం నొప్పి వేసి తీపిలు ఇస్తారు. సరే అండి, చెప్తాను. ఇక్కడ మీ ఓమికర్ హాస్పిటల్ కి ఆడుతున్నాం సార్. ఆడుతుంటే ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు 5 నెలల నుంచి ఆడుతున్నా, మంటలు గిట్ట పోయినాయి కానీ ఇక్కడ ఏమైనా తీపి ఉంటుంది, తీపి ఉంటే మెడ బాగా వస్తుంది సార్. సరేనండి, చెప్తాను, తప్పకుండా చెప్తాను పరిష్కారం. సో మామూలుగా ఈయనకున్న సమస్య సర్వైకల్ స్పాండిలోసిసే. సర్వైకల్ స్పాండిలోసిస్తో సహా కొన్నిసారి రిఫర్డ్ పెయిన్ అన్నట్టుగా, అంటే మనకు ఉన్న భాగం కాకుండా దానికి చుట్టుముక్కున్న భాగాల్లో మనకు కొన్నిసారి నొప్పి రావడం, పోటు కనిపించడం, మంటగా రావడం జరుగుతుంటుంది. సో దీన్ని రిఫర్డ్ పెయిన్ అన్నట్టుగా చెప్తుంటారు. సో మామూలుగా అదే విధంగా మీకు వీపులో మంటలు అవన్నీ కూడా మొదలైనాయి, కానీ మీరు మెడికేషన్ వాడిన తర్వాత మీకు వీపులో ఉన్న రిఫర్డ్ పెయిన్ తగ్గింది, బట్ ఇంకా డిజీజ్ ఉంది. సో 5 నెలలు అయింది కాబట్టి కొంచెం టైం పడవచ్చు, తప్పకుండా మీకు ఈ సమస్య తగ్గుతుంది. కంటిన్యూషన్లో పెట్టండి మెడిసిన్స్. కొన్నిసారి ఎక్సర్సైజ్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. విటమిన్ డి ఉందా లేదనగా చూసుకోండి, కాల్షియం పరీక్ష చేయించండి. మీకు ఆహారంలో ఏదైనా కాల్షియం మరియు విటమిన్ డి తక్కువైతున్నప్పట్లో దానికి సప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు సమస్యలు తీరిపోతాయి. రైట్. సో స్పాండిలోసిస్ ఉన్న చాలామంది కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి, గిడ్డినెస్ లాగా వస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. సో ఎందుకు, రిలేషన్ ఏముంటుంది అంటే, నేను చెప్పినట్టుగా ఇక్కడ సెరిబెల్లం కింద భాగంలోనే మనకు సర్వైకల్ రీజన్ ఉంటుంది. అంటే మనం ఇందాక 3 కంప్లైంట్స్ చెప్పాము పేషెంట్కి, వర్టిగో రావడానికి సహజంగా జరిగే అవకాశాలు అనడగా, ఇయర్ వల్ల కానివ్వండి, పోస్చర్ డిఫెక్ట్స్ అంటే మనకు మెడ భాగంలో కొంచెం ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి వాటి పోస్చర్ వల్ల మనకు సమస్యలు, లేక సెరిబెల్లంతో సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వస్తుంది అనడుగా. సో సెరిబెల్లం కిందనే అంటే బ్రెయిన్ స్టెమ్ అనడుగా, దాని కిందనే మనకు ఈ సర్వైకల్ స్పైనల్ కార్డ్ అనడుగా ఉంటుంది. సో వీటి ప్రభావం అనడుగా జరిగినప్పట్లో వాటికి రిఫర్డ్ ఉన్న నర్వ్స్, వాటి పైన ఉన్న నర్వ్స్ మీద కూడా కొన్ని కొంచెం ప్రభావం జరిగి మనకు ఈ తల తిరగడం, గిడినెస్ రావడం, వెర్టిగో అన్నట్టుగా అంటారు. సో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అదే కాక మనకు ఈక్విలిబ్రియం కూడా, అంటే మామూలుగా మనకు రైట్ సైడ్ అన్నట్టుగా పెయిన్ ఉందనుకోండి, మనం తల అన్నట్టుగా ఎటో ఒక భాగంలో తిప్పేసి ఉంచుతాం. సో దానివల్ల ఈక్విలిబ్రియం, చెవుల్లో ఉన్న ఈక్విలిబ్రియం కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ అన్నట్టుగా ఒకవైపు ఎక్కువ ఉండడం, ఒకవైపు తక్కువ ఉండడం వల్ల మనకు ఈక్విలిబ్రియం తప్పి మనకు తల తిరగడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇవి 2 రీజన్స్ అన్నట్టుగా మనం ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో వెర్టిగో కానీ డిజీనెస్ రావడానికి అవకాశం చెప్పొచ్చు. రైట్. సో ఎలా డయాగ్నోస్ అవుతుంది ప్రాబ్లం ఉంది అని? చాలామందికి కొంచెం స్ట్రెస్ అయినా, వర్క్ ప్రెషర్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఎలా? సో మనం ఇందాక మాట్లాడినప్పుడు మనం చెప్పాము, క్రానిక్గా ఉన్నప్పుడు, దీర్ఘకాలికంగా ఉంది అనుకోండి, ఒక రోజు వచ్చింది పెయిన్, మళ్ళీ తర్వాత అసలు దానికి ప్రాబ్లం అనడగా లేదు, మళ్ళీ వారం 2 వారాల తర్వాత మళ్ళీ వచ్చింది, అంటే ఏదో ఒకటి మనం తప్పు చేస్తున్నాం కాబట్టి వస్తుపోతుంది. అలా ఉన్నప్పుడు మనం ఇది క్రానిసిటీ కాదు, దీర్ఘకాలికంగా లేదు, మనలో ఏదో తేడా జరుగుతున్న తర్వాతనే వస్తుంది, అది ఇండిస్పోజిషన్ అన్నట్టుగా మనం చెప్పొచ్చు. అంటే మనలో మనం చేస్తున్న ప్రక్రియలో, మనం చేస్తున్న రెగ్యులర్ హ్యాబిట్స్లో మనకి ఏదైనా తప్పి మనకి సమస్య వచ్చిందనుకోండి, దాన్ని ఇండిస్పోజిషన్ అన్నట్టుగా చెప్పేసి మనం వదిలేసుకోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఉంది అన్నట్టుగా జరిగిందనుకోండి, మనం ప్రతిరోజు వస్తుంది మెడ నొప్పి, ఏదో వారంలో ఒక రోజు తప్పకుండా జరుగుతుంది, అలా వచ్చినప్పుడు చాలా పోటు ఉంటుంది, కంటిన్యూషన్లో ఉంటుంది అనుకోండి, సో తప్పకుండా ఇది క్రానిక్గా ఉంది, దీర్ఘకాలికంగా ఉంది, అప్పుడు మనం పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు మొన్న నవంబర్ 10 తారీఖున స్ట్రెస్ లాగా వచ్చిందండి. మళ్ళీ చెప్పండి రమేష్ గారు. నవంబర్ 10 తారీఖున స్ట్రెస్ లాగా వచ్చిందండి. స్ట్రెస్ లాగా వచ్చిందండి. హాస్పిటల్ పోతే ఇంకా తగ్గట్లేదండి, ఇంకా మాట సరిగా వస్తలేదు. దానికి ఏం సొల్యూషన్ తీసుకోలేదు వేరే. అంటే ఏమి డయాగ్నోస్ చేశారు వాళ్ళు అక్కడ? ఓకే, రిపోర్ట్స్ ఏమి చేయించారు చెప్పండి. మీకు ఎంఆర్ఐ స్కాన్ చేశారండి, ఎంఆర్వి చేశారు, ఎంఆర్ఐ చేశారు. సో ఏమొచ్చింది దానిలో? హెమరేజెస్ కానీ, హైపోక్సిక్ కండిషన్, ఇస్కెమిక్ కండిషన్ ఏమైనా చెప్పారా? కొంచెం గడ్డగట్టిన చెప్పిందండి.
ఓకే, వయసు ఎంత ఉంటుంది మీరు? వయసు 30 సంవత్సరాలు అండి. ఓకే, బీపీ ఉందా మీకు? బీపీ హలో రమేష్ గారు, బీపీ ఉందా అని అడుగుతున్నారు. ఓకే రమేష్ చెప్తాను మామూలు. సో కొన్నిసారి ఏం జరుగుతుందంటే అక్యూట్ ఫేజ్లో మనకు హై బీపీ అయిపోయి, అంటే మామూలుగా స్ట్రెస్ ఉన్న వాళ్ళు, కొంచెం అధిక టెన్షన్ పడుతున్న వాళ్ళు, కోపంగా ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఒకటేసారి బీపీ అన్నట్టుగా చాలా షూట్ అయిపోతుంది. అది 180-200 కూడా కొన్నిసారి అవుతుంది. అది అయినప్పట్లో ఏమైపోతుందంటే మనకు చిన్నగా మనకు నరాలు చితికిపోయి అక్కడ కొంచెం బ్లడ్ హెమరేజెస్ కానివ్వండి, చిన్నగా ఒక స్పేస్ ఆక్యుపైంగ్ లీజన్ SOL అన్నట్టుగా అంటారు. సో అది జరిగి దాన్ని చివరిలో ఉన్న భాగం మెదడులో మనకు రక్త ప్రవాహ సరిగ్గా లేక అక్కడ ఆ టిష్యూ చనిపోవడం అన్నట్టుగా జరుగుతుంటుంది. సో దీన్ని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అన్నట్టుగా ఒక పదం చెప్తాము. సో ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ వల్ల ఏమైపోతుందంటే మనకు ఆ బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది, అది రికవరీ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో నరాలు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మామూలుగా మీకు ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, అది మానడానికి కూడా మీకు 1-2 నెలలు పడుతుంటాయి. అదే మెదడు సంబంధించి, నరాలు సంబంధించి ఏదైనా డ్యామేజ్ ఏదైనా కట్ అయింది అనుకోండి, ఏదైనా మనకు అక్కడ దెబ్బ పడింది, సో దానికి కొంచెం టైం పడుతూ మనకు రికవరీ జరుగుతుంది. సో మీకు అలానే ఇబ్బంది అవుతుంది. ఫాస్ట్ రికవరీ కోసం మీరు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో, అది వాడితే చాలా బెటర్ ఉంటుంది. కొన్ని నరిష్మెంట్ సంబంధించి పొటాషియం ఉన్నాయి, కొన్ని హర్బ్స్, జిన్సెంగ్ లాంటి కొన్ని హర్బ్స్, జింకో బిల్బోవా లాంటి హర్బ్స్, ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. కొంచెం నరాలకు బలం అవన్నీ కూడా ఇస్తుంటాయి, అవి యూజ్ చేయండి, తప్పకుండా మార్పు వస్తుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో, హలో లావణ్య గారు చెప్పండి. చెప్పండి లావణ్య గారు, మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి, డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, సో సర్జరీకి వెళ్ళిపోతుంటారు చాలా మంది, స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెంటనే ఫస్ట్ ఆప్షన్ అదే అన్నట్టుగా. సో సర్జరీని ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు, హోమియోపతిలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? అంటే ఇవి క్రానిక్గా ఉంటాయి కదా మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్, సో సొల్యూషన్ ఎలా ఉంటుంది? చూడండి, చాలా సర్జరీస్ వచ్చాయి మామూలుగా మనం చూస్తే, బ్లాకేజెస్ వచ్చాయి, పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్లో మనం చూస్తున్నాము ఈ మధ్య, ఇది చాలా ఎక్కువ జరుగుతుంది. 1-way లామినెక్టమీ అవుతుంది, లామినెక్టమీ అవుతుంది, లిఫ్ట్ జరుగుతుంది, సి లిఫ్ట్, టీ లిఫ్ట్ అన్నట్టుగా మనకు స్పైన్ సంబంధించి లిఫ్ట్స్ జరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ డిస్క్ పెడుతున్నారు, రకరకాలుగా సర్జరీస్ వచ్చాయి, రకరకాలుగా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి, అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి. బట్ వీటి వల్ల ఏమవుతుందంటే కొన్ని సర్జరీసే సక్సెస్ఫుల్ ఉన్నాయి, అన్ని సర్జరీస్ అన్నట్టుగా చెప్పలేము. సుమారుగా 80% సర్జరీస్ ఫెయిల్యూర్స్ కూడా జరిగే అవకాశం కూడా ఉన్నాయి. అంటే ఆ భాగం కాకుండా ఇంకొక భాగంలో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వెన్నులో మనకు మెడ భాగంలోనే 7 ఎముకలు ఉంటాయి, 7 ఎముకల్లో 5 ఎముకల మధ్యలోనే మనకు దిండు ఉంటుంది, C2, C3, C4, C5, C6, C7, ఇవన్నీ మనకు ఉన్న దిండు మధ్యలో మనం చూస్తే కనుక ఇక్కడ ఎక్కడైనా మనకు సమస్య రావచ్చు. మీరు C2, C3 మధ్యలో ఉన్న డిస్క్కి సర్జరీ చేయించుకున్నారు అనుకోండి, నెక్స్ట్ C4, C5 మధ్యలో రావచ్చు. సో ఇది ఫెయిల్యూర్ రకంగా, అంటే మనకి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టుగా దొరకలే, అక్కడ ఉన్న ప్రాబ్లం రిజాల్వ్ అయింది కావచ్చు కానీ ఇంకొక చోట మనకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా లామినెక్టమీ కానివ్వండి, నర్వ్ బ్లాకేజ్ కానివ్వండి, టీ లిఫ్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా డ్యామేజ్ ఉన్న డిస్క్ అయితే కొంచెం బెటర్ చేస్తాయి, బట్ బహుశా జరిగే డ్యామేజెస్ని ఆపలేము. సో హోమియోపతి పరంగా మనం ఈ క్రానిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలికంగా మీరు మెడికేషన్స్ వాడుతుంటే డ్యామేజెస్ రికవరీ జరుగుతుంది. ఫర్దర్గా ప్రివెంటివ్ మెజర్స్ కూడా మనం తీసుకోవచ్చు. హోమియోపతి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అన్నట్టుగా చాలా బెటర్ ఉంది. మీరు ఆల్మోస్ట్ చూస్తుంటారు బ్రెయిన్ ఫీవర్ కానివ్వండి, చికెన్ గునియా కానివ్వండి, ఇతర డెంగ్యూ కానివ్వండి, చాలా ప్రివెంటివ్ మెడికేషన్స్ అన్నట్టుగా హోమియోపతి ఎపిడెమిక్స్లో చాలా బెటర్ హెల్ప్ చేస్తుంటుంది. సో ఈ విధంగా సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లుంబార్డ్ స్పాండిలోసిస్, ఇతర డిస్క్ ఏమైనా డ్యామేజ్ జరగడం అవకాశం ఉన్నా సరే మనకు బహుశా అది రికవరీ జరిగిపోయి మనకు బెటర్మెంట్ అన్నట్టుగా తెస్తుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో చెప్పండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి లావణ్య గారు. సరే అండి, చెప్పండి లావణ్య గారు, వింటున్నాను.
రైట్. సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబర్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు? అంటే ప్రికాషన్స్ పరంగా చూడండి, వాళ్ళ మేనేజ్మెంట్ పరంగా ఎక్సర్సైజెస్ తప్పకుండా తీసుకోవాలి. ఆహారంలో కాల్షియం, విటమిన్ డి సరిగ్గా ఉందన్నట్టుగా వాళ్ళు చూసుకోవాలి. మనకు సూర్యరేష కణాలు, మనకు కిరణాలు పడడం వల్ల మనకు విటమిన్ డి అన్నట్టుగా ఉత్పత్తి జరుగుతుంది. చర్మంకి సన్ రేస్ అన్నట్టుగా తగిలినప్పట్లో బాడీ సెల్ఫ్గానే విటమిన్ డి అన్నట్టుగా ఉత్పత్తి చేస్తుంటుంది. సో ప్రతిరోజు కొంతసేపు వరకు మనకు విటమిన్ డి ప్రిపేర్ అయ్యేటట్టుగా సన్ రేస్కి మనం కూర్చోవాలి. ఆహారంలో పాలు, గుడ్డు ఇటువంటి కాల్షియం ఇచ్చే పదార్థాలని మనం సప్లిమెంట్ చేసుకోవాలి. పోస్చర్ డిఫెక్ట్ అంటే మామూలుగా కూర్చున్నప్పుడు కానీ పండుకున్నప్పుడు కానీ మనం ఎక్కువసేపు కింద చూసి చదువుతున్నప్పుడు, ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఆ పోస్చర్ అన్నక డిఫెక్ట్ జరుగుతుంది. మామూలుగా ఇట్లనే పెట్టి మనం మాట్లాడుతుంటాము ఫోన్లో, చాలామంది చూస్తుంటాము. సో అవర్స్ టుగెదర్ మాట్లాడిన వాళ్ళకు తప్పకుండా ఈ డ్యామేజ్ జరుగుతుంది. సో వాళ్ళు కరెక్షన్ అన్నట్టుగా చేయాలి. కూర్చొనే ఉంటారు చాలాసేపు వరకు, ఒకటే పోస్చర్లో సీట్ మీద కూర్చొనే ఉంటారు. చాలా ఈ మధ్య ఈ సీడెంటరీ లైఫ్ వల్లనే సమస్యలు ఎక్కువైపోయినాయి. సో సీడెంటరీ ఉండకుండా, ఒకటే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి ఎక్సర్సైజెస్, వాకింగ్, బెండింగ్ ఇవన్నీ కూడా చేస్తుండాలి. వీటి వల్ల వాళ్ళకు పోస్చర్ డిఫెక్ట్స్ కాకుండా మామూలుగా ఉంటుంది. నొప్పి ఏదైనా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది అనుకోండి, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కావచ్చు ఇది దీర్ఘకాలిక సమస్య కావచ్చు, లేకపోతే లిమిటెడ్గానే ఉందా, అక్యూట్ ఫేజ్లో ఉందా, డాక్టర్ డయాగ్నోసిస్ చేసి అవకాశం ఉంటే పరీక్షలు రాసి సిటీ, ఎంఆర్ఐ, వాట్ ఎవర్ ఆయనకు సంబంధించి ఆయన టెస్ట్ చేసి మీకు చెప్తుంటారు. రైట్. సో మామూలుగా ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళు, బైక్ జర్నీస్ చేసే ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో వీళ్ళు జర్నీస్ టైంలో ఈ బెల్ట్స్ యూజ్ చేయొచ్చా? తప్పకుండా యూజ్ చేయొచ్చు. సో మామూలుగా ఎవరికైనా వెన్ను సంబంధించి వీక్నెస్ ఉందనుకోండి, అంటే మామూలుగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, తల మీద బరువు ఎక్కువ పెట్టేవాళ్ళు, హెల్మెట్స్ యూసేజ్ ఈ మధ్య మనం చాలా మన బెటర్మెంట్ కోసమే, మన సేఫ్టీ కోసమే యూజ్ చేస్తున్నాం. బట్ బైక్ డ్రైవింగ్ పదే పది ఉందనుకోండి, వాళ్ళ ప్రొఫెషనే బైక్ డ్రైవింగ్ ఉంది. సో వాళ్ళకు తప్పకుండా దానివల్ల బరువు పడుతుంది. సో వాళ్ళు నెక్ కాలర్స్ యూజ్ చేయొచ్చు, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. బైక్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళు, మామూలుగా కార్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి పోస్చర్ సరిగ్గా ఉండదు. సో మధ్య మధ్యలో వాళ్ళ ఎక్సర్సైజెస్ కొన్ని పాటు చేయొచ్చు, లుంబార్ బెల్ట్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాయి. బట్ స్ట్రెంథనింగ్ సెల్ఫ్గా ఉంటే చాలా బెటర్ ఉంటుంది. మీరు సపోర్ట్ తీసుకుంటున్నారు బయట నుంచి, కానీ సపోర్ట్ అన్నట్టుగా కొంచెం లిమిటెడ్ ఉంటుంది. అదే మన బాడీనే కొంచెం బలంగా చేసామనుకోండి, తప్పకుండా మనకు స్ట్రెంగ్త్ డెవలప్ అయ్యి ఆ వెన్ను సంబంధించిన సమస్యలు తక్కువైతాయి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో చెప్పండి. రాజన్న గారు, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు. ఎక్కడండి రాజన్న గారు? తిమ్మిర్లు వస్తుంది సార్. ఎక్కడ? చేతుల్లో, కాళ్ళలో? కాళ్ళలో సార్. ఓకే, పాదం వరకే ఉన్నాయా, పైన కూడా వస్తున్నాయా తిమ్మిర్లు? మోకాళ్ళ కాళ్ళ కిందికి ఉన్నాయి సార్. నడుము నొప్పి ఏమైనా ఉందా? నడుము నొప్పి ఏం లేదు సార్. షుగర్ ఉందా? నడుములో ఏం నొయ్యేది. షుగర్ కింద వస్తున్నాయి, కాన్స్టెంట్ అట్లనే ఉంది సార్. షుగర్ ఉందా మీకు? డయాబెటీస్ ఉందా సార్? షుగర్ పరీక్ష చేయించారా? షుగర్ లేదు సార్. ఓకే, మంచిది. సో మామూలుగా కొన్నిసారి న్యూరోఎస్థీనియా కండిషన్, డయాబెటీస్ లేదు, బ్యాక్ పెయిన్ ఏం లేదు, నరాలు సంబంధించి ఏమి ప్రాబ్లం లేవన్నట్టుగా చూస్తున్నప్పట్లో న్యూరోఎస్థీనియా నరాల బలహీనత అన్నట్టుగా మనం చెప్పొచ్చు. నరాల బలహీనత అనడగా బాడీలో పొటాషియం తక్కువ ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళకు చాలామందికి ఆహారంలో పొటాషియం కానీ సాల్ట్స్ కానీ మినరల్స్ తక్కువ ఉన్న వాళ్ళకు ఇటువంటి సమస్యలు జరుగుతుంటాయి. జింక్ కూడా తక్కువ ఉన్నప్పుడు, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు కూడా కొన్నిసారి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఆహార నియమాలు మంచిగా పాటించండి, ఆహారంలో పొటాషియం ఎక్కువ ఉన్న పదార్థాలు తినండి, తప్పకుండా మీకు ఈ మార్పులు వస్తాయి. ఖజూర పండు, అరటి పండు, అవకాడో ఇవన్నీ తింటే మీకు పొటాషియం అన్నట్టుగా సప్లిమెంట్ అవుతుంది, ఇది హెల్ప్ చేస్తుంది మీకు. రైట్. సో కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి దీనివల్ల? సో మామూలుగా చూడండి, కాంప్లికేషన్స్ అన్నట్టుగా పెరసిస్ అన్నట్టుగా మామూలుగా చూడొచ్చు. మామూలుగా అధికంగా ఒత్తిడి జరిగిందనుకోండి, పెయిన్ అయితే తప్పకుండా ఉంటుంది, సివియర్ పెయిన్ అన్నట్టుగా చూస్తుంటాము. మామూలుగా ఎవరికైనా సర్వైకల్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ ఉందనుకోండి,
సో పెయిన్తో సహా వాళ్ళకు నర్వ్ మీద ఎక్కువ ఒత్తిడి జరిగినప్పట్లో నర్వ్ డ్యామేజ్ స్టార్ట్ అయ్యి ఆ భాగం అనడగా ముద్దువారడం, వాటికి పని అనడగా సరిగ్గా ఉండకపోవడం, కొన్నిసారి చిక్కిపోవడం కూడా జరుగుతుంది. అంటే వాటికి నరిష్మెంట్ సరిగ్గా లేక, నర్వ్ ఇంపల్సెస్ లేక వాళ్ళకి డ్యామేజ్ అనడగా స్టార్ట్ అవుతూ ఆ భాగం ప్యారసిస్ కిందికి వెళ్ళిపోతుంటుంది. అధిక శాతంలో ఈ స్పాండిలోసిస్ సంబంధించిన సమస్య వాళ్ళకు సియాటికా సమస్య, అంటే ఏదో ఒక భాగం, ఏదో ఒక కాల్ అనడగా పూర్తిగా తిమ్మిరి మరియు ముద్దుబారిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే వెన్ను నడుము భాగంలో L2, L3, L4, L5 ఏదో ఈ 4-5 ఎముక మధ్యలో మనకు సియాటిక్ నర్వ్ రూట్స్ అనేట్గా స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ భాగంలో ఎక్కడైనా మనకు ఇబ్బంది అనుకోండి, ఆ సియాటిక్ నర్వ్ మొత్తం ప్రభావం జరిగి మనకు కాళ్ళు ముద్దుబారడం, పూర్తిగా దాని ఫంక్షన్ తక్కువైపోవడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ప్యారసిస్ కండిషన్స్ రావడానికి సహజంగా అవకాశం ఉంది. రైట్. సో స్పాండిలోసిస్ ప్రాబ్లంకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.